కుప్పం సంబంధించిన ఒక విజయలక్ష్మి అనే మహిళ మృతి చెందింది ఆంధ్రప్రదేశ్ కుప్పానికి సంబంధించిన విజయలక్ష్మి ఏకంగా చంద్రబాబు ప్రాతినిధ్యం నియోజకవర్గం విజయలక్ష్మి అనే ఒక మహిళ టూరిస్ట్ గా మలేషియా వెళ్ళింది అయితే మలేషియా కౌలంపూర్ లో ఒక విషాద నెలకొంది దీంతో ఆవిడ అక్కడికిక్కడ మృతి చెందింది ఒక్కసారిగా సడన్ గా ముందుకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఒక మ్యాన్ హోల్ ఉంది ఆ మ్యాన్ హోల్ కింద మట్టి మొత్తం కూడా కుంగిపోవడంతో ఆ ఫుట్ పాత్ టైల్స్ మొత్తం కూడా అందులో అందులో కింద పడిపోయాయి ఈ మహిళ కూడా అందులో కింద పడిపోయింది ఇప్పటి వరకు కూడా ఆ మహిళ ఆచూకీలు ధరించలేదు సో ఎగ్జాక్ట్ గా సో మీరు చూస్తే కనుక ఆ సీసీటీవీ ఫుటేజ్ లో దృశ్యాలు మలేషియన్ సంబంధించిన కౌల్లంపూర్ అధికారులు విడుదల చేశారు ఆ విజువల్స్ లో మీరు చూస్తే కనుక ఒక మహిళ నడుచుకుంటూ వెళ్ళింది అక్కడికి వెళ్ళంగానే ఎగ్జాక్ట్గా ఒకసారి ప్రీవియస్ నుంచి మీకు ఫస్ట్ నుంచి చూపిస్తే కనుక ఆ మహిళ అక్కడికి నడుచుకుంటూ వెళ్ళింది ఫుట్పాత్ పై నడుచుకుంటూ వెళ్తుంది ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం ఆవిడ వెళ్ళి ఎగ్జాక్ట్గా అటు రోడ్ క్రాస్ చేసే ప్రయత్నం చేస్తోంది ఫుట్పాత్ పై నుంచి ఫుట్పాత్ అక్కడికి ఎండ్ అయిపోయింది దీంతో అక్కడ ఆవిడ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ మహిళ అక్కడ కుంగుబాటు గురైనటువంటి ఆ మానువల్లో పడిపోయింది ఇప్పటివరకీ ఆ మహిళ ఆచుకులు లభించలేదు ఎవరు కూడా ఊహించరు చావు ఎటువైపు నుంచి వస్తుందో కూడా తెలియదు అనడానికి ఎవరు కూడా గమనించలేరు చావు ఎటువైపు నుంచి వస్తుందనేది అనేది కూడా తెలియదు సో మహిళ ఒక టూరిస్ట్గా వెళ్ళింది టూరిస్ట్గా వెళ్ళి దాంతోపాటుగా తన హస్బెండ్ అందరూ కూడా టూరిస్ట్లో ఉన్నట్టు తెలుస్తోంది ఏకంగా అక్కడ అధికారులు చెప్పిన వివరాల ప్రకారంగా గతంలో కూడా అక్కడ ఒక మ్యాన్ హోల్ ఉండేది అక్కడ సేమ్ సిచ్యువేషన్లో అప్పుడు కూడా ఒక మట్టి కుంగుబాటు గురైంది ఆ తర్వాత దాన్ని పూడ్చే ప్రయత్నం చేశాం కానీ మరొకసారి సేమ్ రిపీట్ అయింది హోల్ మరొకసారి కూడా కుంగు కుంగుబాటు గురైంది అక్కడ ఆ మహిళ నడుచుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో పక్కనే కొందరు కూర్చొని ఉన్నారు పక్కనే కొంత అక్కడ కూర్చున్నటువంటి స్థలం కూడా ఉన్నట్టుంది బహుశా అక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు దీంతో అక్కడ నడుచుకుంటూ వెళ్ళిన మహిళ అందరూ స్పాట్ లో పడిపోయింది మరొక వ్యక్తి కూడా దూకపోయాడు కానీ ఆ మహిళ పడిన విధానం చూసిన తర్వాత వెంటనే అలర్ట్ అయిపోయాడు దూకేందుకు ఆ నిర్ణయించుకున్న ఆ వ్యక్తి కూడా వెంటనే ఆగిపోయాడు సుమారుగా ఎనిమిది మీటర్ల లోతు గల ఆ యొక్క మానవల్లో ఆ మహిళ పడిపోయింది బిగ్గెస్ట్ మానవల్ సుమారుగా మీరు కనుక ఇన్డెప్త్ గా అక్కడ అధికారు రిలీజ్ చేసిన ఫొటోస్ కనుక మీరు చూస్తే చాలా ఇన్డెప్త్ గా మ్యాన్హోల్ ఉంది సుమారుగా పది మంది పట్టేటువంటి స్థలం ఉంది అందులో అంత పెద్ద మాన్హోల్ అది గతంలో కూడా ఒకసారి ఇటువంటి ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఏకంగా అధికారులు రుజ్దీ సైడ్ రుజ్దీ అనే ఒక అధికారి మలేషియన్ కోలంపూర్ కి సంబంధించిన ఒక అధికారి చెప్పిన వివరాల ప్రకారంగా గతంలో కూడా ఈ రకంగానే అక్కడ మట్టి కుంగుబాటు గురైంది కానీ అప్పుడు ఎవరు కూడా మరణించలేదు ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు కానీ ఇప్పుడు ఒక మహిళ మృతి చెందింది అంటూ కూడా ఆయన చెప్తున్నారు అయితే ఆ మహిళ యొక్క ఆచూకీ ఇప్పుడు సమయం సుమారుగా ఎనిమిది కావస్తుంది ఇరవై నాలుగు గంటలు గడిచిపోయింది ఇప్పటి వరకు కూడా ఆ మహిళ ఆచూకీ దొరకలేదు ఇలా ఉదయం జరిగింది ఈ ఘటన ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలకి ఈ ఘటన చోటు చేసుకుంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అక్కడ రెస్క్యూ టీం ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి జేసీబీల సహాయంతో ఆ యొక్క కుంగుబాటు గురైనటువంటి మ్యాన్ హోల్ని పూర్తిగా తవ్వి తీసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ మ్యాన్ హోల్లో పడడం వెంటనే ఆ మహిళ బహుశా ఎక్కడికి కొట్టుకుపోయిందో ఏమో కానీ అక్కడ మాత్రం ఆచక్య లభించలేదు ఇక ఏమైనా కూడా మాన్ హోల్లో పడిపోయింది కాబట్టి ఆ మహిళ మృతదేహం బయటికి తీయాల్సి ఉంది అంతే తప్ప కానీ ఇక మహిళ బ్రతికి అవకాశం లేదన్నట్టుగా చాలా క్లియర్గా అక్కడ అధికారులు చెప్తున్నారు ఒకవేళ కనుక ఆ మహిళను వెలికి తీయాలనుకుంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేయాల్సి ఉంటుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే ఆ మహిళను వెలికి తీయాలంటే ఎక్కడికి పోయిందో ఏంటో అనే విషయం తెలియలేదు కాబట్టి ఎక్కడ మనం అని తవ్వుతాము ఏంటి ఇబ్బందులు ఎదుర్కొంటామంటూ కూడా అధికారులు కొంత చెప్తున్నట్టు తెలుస్తోంది సో మొత్తం మీద కుప్పం వాసి ఆవిడ కుప్పం నుంచి ఒక నెల రెండు నెలల క్రితం ఆవిడ మలేషియాకి వెళ్ళారు టూరిస్ట్గా వెళ్ళారు ఆవిడ ప్రస్తుతం మలేషియాలో ఉన్నారు టూరిస్ట్గా తనతో పాటుగా తన కుటుంబీకులు హస్బెండ్ కూడా వెళ్ళారు మరికొంతమంది మిత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది వెకేషన్లో ఉన్నారు అయితే ఈ శనివారం ఈరోజు సుమారుగా ఈ ఈరోజు ఆవిడ రిటర్న్ కావాల్సి ఉండేది అంటే ఒకరోజు ముందుగానే ఎస్ ఎగ్జాక్ట్గా అక్కడ తెలుస్తున్న వివరాల ప్రకారంగా సాటర్డే ఆవిడ రిటర్న్ కావాల్సి ఉంది అంటే ఈ రోజు ఆవిడ రిటర్న్ కావాల్సి ఉంది నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది అంతా అనుకున్నట్టుగా కనుక జరిగి ఉంటే ఎటువంటి ప్రమాదాలు కనుక తనకు సంభవించి ఉండకపోయి కనుక ఆ మహిళ ఈరోజు తిరిగి ఆంధ్రప్రదేశ్ చేరుకునేది కుప్పంకు చేరుకునేది కానీ నిన్న అనుకోని పరిణామాల దృష్ట్యా ఎవరు ఊహించని విధంగా చావు ఎటువైపు నుంచి వస్తుందో ఎవరు కూడా పసిగట్టలేరు ఆవిడ నడుచుకుంటూ వెళ్ళింది ఫుట్పాత్ మీద ఈ నిన్న ఒక్క రోజు కనుక గడిపిన తర్వాత ఈ రోజు తిరిగి ఆవిడ తిరిగి ఇండియాకి చేరుకునేది ఏపీకి కుప్పంకు చేరుకునేది కానీ అనుకోని విధంగా ఆవిడ ఫుట్పాత్ మీద ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆ మ్యాన్ హోల్ ఉన్నటువంటి ఆ పైన టైల్స్ ఎక్కడ చూస్తే అక్కడ మ్యాన్ హోల్ అనే గుర్తులు కానివ్వచ్చు అక్కడ కొన్ని ఇండికేషన్స్ ఏవి కూడా లేవు డేంజర్ ఇండికేషన్స్ ఏవి కూడా లేవు అసలు అక్కడ ఎటువంటి ప్రమాదం ఉందని ఎవరు కూడా గమనించలేదు కానీ ఆ మహిళ ప్రయాణిస్తున్న నేపథ్యంలో చివరిగా ఒక్క అడుగు కనుక ఆవిడ అటువైపు వేసి ఉంటే మీరు గమనిస్తే అక్కడితో జిబ్ ఆ యొక్క ఫుట్పాత్ అయిపోయింది పాత్ అయిపోతుంది ఇంకొక అడుగు గనుక ఆవిడ వేసి ఉంటే ఫుట్పాత్ క్లియర్ అయిపోయింది నెక్స్ట్ తన పక్కన నడుచుకున్న వెళ్తే వ్యక్తులు చూస్తే కనుక చాలా సేఫ్ గా వెళ్ళారు బహుశా ఆ క్యాప్ పెట్టుకున్న వ్యక్తి కూడా అటువైపుగా నడుస్తూ వెళ్ళాడు కానీ కొంత ఒక అడుగు లెఫ్ట్ సైడ్కి నడిచి వెళ్ళాడు లేదనంటే ఆయన ముందుగానే పడిపోయేవాడు ఈ మహిళ మాత్రం ఎగ్జాక్ట్ గా పక్కన కూర్చున్నటువంటి వారికి చాలా సమీపంగా వెళ్తుంది అక్కడ ఆల్రెడీ ఇద్దరు కూర్చొని ఉన్నారు కానీ ఒకవేళ కూర్చున్న వ్యక్తి కనుక పూర్తి వెయిట్ని కనుక అక్కడ మాన్ హోల్ పైన వేసుకుని ఆయన కూడా ప్రమాదానికి లోనయ్యేవాడు ఆయన కూడా ప్రమాదంలో ఇటువంటి ప్రమాదమే ఆయన కూడా సంభవించి ఉండేది కానీ ఆ వ్యక్తి ఆయన వెయిట్ ని పూర్తిగా వెనకాలే కూర్చున్నటువంటి ఆ కూర్చున్నటువంటి ఆ పిల్లర్ పైన వేశాడు కానీ ఆ యొక్క కింద టైల్స్ పైన వేయలేదు ఫుట్పాత్ పైన వేయలేదు ఒకవేళ కనుక ఆ వ్యక్తి నిల్చొని ఉన్న ఒకవేళ అక్కడ కన్వర్జేషన్స్ అయిపోయి ఆయన అక్కడ నుంచి ప్రయాణించినా కూడా ముందుగా ఈ వ్యక్తి అందులో పడిపోయేవాడు ఎందుకంటే తన పూర్తి వెయిట్ ఆ టైల్స్ పై పడేది వెంటనే ఆ యొక్క మానహల్ కుంగిపోయేది ఆ యొక్క విజయలక్ష్మి స్థానంలో ఈ వ్యక్తి ఉండేవాడు కానీ ఆయన ఆ ఆర్డర్ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పిల్లర్ పై కూర్చునడంతో ఆ వెయిట్ పూర్తిగా కూడా పిల్లర్ పై పడింది ఇక్కడ మానహల్ ఉన్నటువంటి ఆ ప్లేస్ పై పడలేదు ఫుట్ పాత్ ఉన్న నేపథ్యంలో ఒక్క అడుగు ఇక్కడ ఆ విజయలక్ష్మికి ఎంత దురదృష్టం అని అంటే మీరు చాలా క్లియర్గా విజువల్స్ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ముందుగా ప్రయాణిస్తున్న వ్యక్తి ఆ క్యాప్ పెట్టుకున్న వ్యక్తి కనుక ఒక అడుగు కుడివైపు కనుక వేసి ఉంటే ఈ ప్రమాణం ఆయనకే సంభవించి ఉండేది ఆ తర్వాత అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి కొంత ఆయన యొక్క బాడీ వెయిట్ని ని ఆ ముందున్నటువంటి ఫుట్ పాత్ టైల్స్ పై వేసినా ఆ మ్యాన్ హోల్ పై వేసినా కూడా అక్కడ మ్యాన్ హోల్ గుర్తులైతే ఏమీ లేవు కానీ కొంచెం ఒక అడుగుగా ఆయన వేటు కనుక అక్కడ ఉన్నటువంటి ఫుట్ పాత్ టైల్స్ పై వేసినా కూడా ఆ ప్రమాదం ఆయనకు సంభవించి ఉండేది కానీ ఇద్దరి మధ్యలో నుంచి వెళ్ళినటువంటి ఆ మహిళ ఇక్కడ గా కుప్పానికి సంబంధించినటువంటి విజయలక్ష్మి మహిళ ఆ ఇద్దరి మధ్యలో నుంచి వెళ్ళింది ఒకే ఒక్క అడుగు ఆవిడ ఫుట్పాత్ పై నుంచి బయట వేసినా కూడా ప్రాణాలు దక్కించుకునే ఉండేది ఒక అడుగు ఎడం వైపుగా వేసినా కూడా ప్రాణాలు దక్కించుకునే ఉండేది ఒక అడుగు వెనక్కి నిల్చొని ఉన్నా కూడా ఆ ప్రాణాలు దక్కించుకుని ఉండేది కానీ ఒకే ఒక్క అడుగు ఒక క్షణం కణురెప్పపాట్లోనే ఎవరు ఊహించని విధంగా అక్కడ ఎటువంటి మాన్హోల్ హోల్ గుర్తులు కానీ ఎటువంటి డేంజర్ గుర్తులు కానీ కానీ లేవు అక్కడ ఒక అడుగు గనక ఆవిడ ముందుకు వేసినా వెనక్కి వేసినా పక్కకు వేసిన ఒక్క క్షణం ఆవిడ గనక అటు ఇటుగా ఆలోచించిన అంటే అక్కడ బహుశా ఆమె కూడా తెలియదు అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏముందనే విషయం తెలియదు కానీ ఈ నేపథ్యంలోనే ఒక్క అడుగు అటు ఇటుగా వేసినా కూడా ఈరోజు విజయలక్ష్మి ప్రాణం నిలుపుకునే ఉండేది తిరిగి ఈరోజు ఆవిడ వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారంగా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈరోజు తిరిగి ఇండియాకి వచ్చేది ఆంధ్రప్రదేశ్కి చేరుకునేది చాలా సేఫ్గా వెకేషన్ తర్వాత కానీ ఆ మహిళ బహుశా ఆవిడ కూడా ఊహించి ఉండరు ఆవిడే కాదు ఎవరు కూడా ఊహించి ఉండరు ఈ ఘటన అక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారు పక్కనే కొంతమంది ప్రయాణిస్తూ ఉన్నారు వెనకాల నుంచి తన వెనకాల కూడా చాలా మంది నడుస్తూ వస్తున్నారు కానీ ఆ మహిళ అక్కడికి వెళ్ళగానే ఒక్కసారిగా మ్యాన్ మాన్ హోల్ కుంగుబాటు ఏదైతే ఆల్రెడీ జరిగిపోయిందో ఆ మహిళ కి ఆ టైల్స్ కుప్పకూలిపోయాయి కింద ఎటువంటి బేస్ లేదు కాబట్టి టైల్స్ కుప్పకూలిపోయాయి ఆ మహిళ అందులో పడిపోయింది ఇప్పటికీ ఇరవై నాలుగు గంటలు కావస్తోంది ఇంకా కూడా ఆ మహిళ ఆచూకీ లభించలేదు సో ఎంతటి అని అంటే మరణం ఏ వైపుగా సంభవించి సంభవించి ఉంటుంది అనేది ఎవరు కూడా పసిగట్టలేరు దానికి ఒక గొప్ప ఉదాహరణ ఇది ఎందుకనంటే గొప్ప ఉదాహరణ చెప్పలేము దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఎందుకనంటే ఇక్కడ చూస్తే ఆ వ్యక్తులు చాలా మంది తప్పించుకున్నారు ఒక్క అడుగు ఎగ్జాక్ట్గా గా ఒక్కసారి సెకండ్ బాక్స్ చూస్తే ఒకే ఒక్క అడుగు అక్కడ ప్రయాణిస్తున్న వ్యక్తి ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ నుంచి ఒకే అడుగు దూరంలో నుంచి ప్రయాణిస్తున్నాడు ఇక్కడ కూర్చున్న వ్యక్తి కనుక పూర్తి వేట్ అక్కడ ఉన్నటువంటి వేసుంటే కనుక ఆయన కూడా ప్రమాదానికి లోనయ్యేవాడు ఇక్కడ ఆ మహిళ ఎగ్జాక్ట్ గా ఆ సిచ్యువేషన్ లో అక్కడికి చేరుకుంది ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం సంభవించింది మలేషియా కౌలలంపూర్లో అది జరిగింది ఈ ఘటన మలేషియా కౌలలంపూర్లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా విషాద ఛానల్కున్నాయి కుప్పం నియోజకవర్గంలోని విజయలక్ష్మి ఇంట సో కుప్పం నియోజకవర్గ ఏకంగా చంద్రబాబు ప్రాతినిధ్య వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి ఈ ఘటనపై చంద్రబాబు ఇప్పటికే కొంత ఆరా తీశారు అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఘటనపై ఎటువంటి సంఘటన చోటు చేసుకుంది ఆ మహిళని కాపాడేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటామంటే విషయాన్ని కూడా ఆయన ఆరా తీశారు ఇప్పటికే ఇక బాధిత కుటుంబానికి అండగా ఉంటామని కూడా ఆయన హామీ ఇచ్చారు అయితే ఈ మధ్య వెకేషన్కి వెళ్ళినటువంటి విజయలక్ష్మి అంతా అనుకున్నట్టు కనుక జరిగి ఉంటే రెండు నెలల తర్వాత వెకేషన్ ముగించుకొని ఈ రోజు ఇంటికి వచ్చేది ఇంటికి చేరుకునేది కానీ ఎవరు ఊహించని విధంగా ఎవరు కూడా పసిగట్టిన విధంగా బహుశా ఆవిడ కూడా ఊహించి ఉండదు మరణం ఈ రకంగా సంభవించి ఉంటుందనేది సో ఏకంగా అక్కడ విదేశాలకు వెళ్ళింది అక్కడ ఎటువంటి మరణం ఎటువంటి మరణం సంభవించినా కూడా కనీసం తన కుటుంబీకులకి తన బంధువులకి కడచూపు కూడా మిగిల్చకుండా ఆ మహిళ పూర్తిగా మానవుల పడిపోయిన వెంటనే కొట్టుకుపోయింది కడచూపు కూడా ఆ కుటుంబం నోచుకోలేకపోయింది బంధువులు నోచుకోలేకపోయారు ఎందుకంటే పడిన వెంటనే ఇప్పటికి ఇరవై నాలుగు గంటలు కావస్తోంది రక్షణ చర్యలు కొనసాగుతున్న రెస్క్యూ టీం రక్షణ చర్యలు కొనసాగిస్తోంది జేసీబీ సహాయాలతో అక్కడ మానహోల్ని తమ్మి చూసింది ఎస్ మీరు థాట్ లో చూస్తే కనుక మానహోల్ తవ్వించినటువంటి ఘటనలు చూస్తే అక్కడ మానహోల్ ఎంత పెద్దదిగా ఉందో మీరు చాలా క్లియర్గా చూడొచ్చు సుమారుగా పది మంది పడిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంత పెద్ద మానవులు ఉంది సో అంత పెద్ద మానవుల్లో పైనుంచి అక్కడ చుట్టూ అయ్యేటువంటి వాటర్ కావచ్చు వేస్టేజ్ అంతా కూడా ఆ దాని గుండానే వస్తుంది కాబట్టి ఆ వేస్టేజ్ వాటర్లో ఆ మహిళ ఎక్కడ కొట్టుకుపోయిందో కూడా తెలియదు కడచూపు కూడా ఆ కుటుంబీకులు నోచుకోలేకపోయారు తన భర్త కానివ్వచ్చు లేకుంటే తన బంధువులు కావచ్చు తన కుటుంబీకులు కావచ్చు ఎవరైనా కనీసం కడచూపు కూడా నోచుకోలేకపోయారు చాలా ఇబ్బందికర దృశ్యాలు అయితే కనబడుతున్నాయి మనకు ఎందుకంటే వెకేషన్కి వెళ్ళి విదేశాల్లో కొంతమంది కొన్ని టూర్స్కి వెళ్తూ ఉంటారు సో ఆ రకంగానే విజయలక్ష్మి కూడా వెళ్ళింది వెకేషన్కి వెళ్ళి తిరిగి వద్దామని అనుకునే లోపే తిరిగి రేపటి రోజున ఇండియా వెళ్తున్నాను తిరిగి ఆంధ్రప్రదేశ్ వెళ్ళబోతున్నాను అనే ఒక విషయం వినే లోపే అంటే ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఈరోజు తన విజ వాళ్ళ యొక్క బంధువు కావచ్చు లేకుంటే వాళ్ళ యొక్క అమ్మ కావచ్చు ఏదైనా కూడా విజయలక్ష్మి ఇంటికి వచ్చే అవకాశం ఉంటుందంటే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కానీ అనుకోని పరిణామాల దృష్ట్యా ఒక ప్రమాదం సంభవించి ప్రమాదం అని చెప్పలేము కానీ అనుకోని సంఘటన ఇది అనుకోని సంఘటన దృష్ట్యా విజయలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది ఆ మాన్ హోల్లో పడిపోయి మరణించింది ఇప్పటివరకు కూడా తన ఆచూకీ కూడా లభించలేదు కడచూపు చూసేందుకు కూడా కుటుంబీకులు బంధువులు నోచుకునే అవకాశం లేదు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంపై ఆరా తీశారు బాధిత కుటుంబానికి కూడా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు మరోవైపు ఈ యొక్క ఆ విజయలక్ష్మి ఆచిక్ కోసం ఇంకా కూడా రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి కానీ అక్కడ అధికారులు మాత్రం ఎక్కడ పడిపోయింది ఎక్కడ ఉందనే విషయం తెలియలేదు కాబట్టి తెలియడం లేదు కాబట్టి ఏ రకంగా వెతికి తీస్తామంటూ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు